आज के रिकॉर्डिंग మంచనా ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు రికార్డింగ్ ఎంపైర్ ఎడ్జ్ చేసి 10 ఓవర్స్ కంప్లీట్ స్కోర్ 78/2 Thank you.
बॉलर ने ऊपर बॉलर ने ओके सर कॉट बाय सर कॉट बाय ना ఈ దగ్గర రీచ్ వాకిటా కార్డు చేయను అన్న ఆ స్టోరీ అలా అప్పుడు ముట్టుకుంటుంటే ఏం చెప్పాడు భయ ఇక్కడ స్కోర్ చెప్పంగానే ఒకసారి నువ్వు అక్కడ గట్టిగా అనౌన్స్ చేసేసాను చెప్పాడు
ఓకే ఓకే రికార్డ్ కొట్టలేదంట కదా. ఒక్క నిమిషం ఉండు. ఫోర్ 90 ఫర్ 4 చెప్తే ఓకే అని ఏదో ఒకటి చెప్పాడు అది వినబడుతుంది చెప్పినప్పుడు నువ్వు ఓకే అన్నాను సార్ ఓకే అన్నాను సార్ అని చెప్పి బాబా షార్ట్ రా మళ్ళీ వికెట్లు కాదన్నా నువ్వు చాలా బాల్ మిస్ చేస్తున్నావు బాల్ నీకు స్లో వస్తుంది నువ్వేమో రెడ్ బాల్ ఫాస్ట్ వస్తా అనుకుని చెప్పి టైం చేయట్లేదు అవుతుంది బాల్ అదే స్లో వస్తుంది రెండు వికెట్లు పడ్డాయి కదా వీడు వీడుగా స్లో అవుతున్నాడు ఇక్కడికి 30 బాల్ ఆడింది వాడు రెండు సార్లు నన్ను రన్ అవుట్ చేయించుకోడు వాడు కొట్టారు వాడు వన్ డే మ్యాచ్లో ఆడుతున్నాడు కానీ 50 ఓవర్స్ మ్యాచ్ అనుకుంటున్నాడు నిహార్ బాబు 50 ఓవర్స్ మ్యాచ్ అనుకుంటున్నాడు 33 ఉంటా బాలేదంట ఇక తగల నెక్స్ట్ బౌలర్ నేమ్ ఏం సార్ సంతోష్ ఓకే హలో ఫోటో ఉండాలి ఆడిపోతుంది మాకు కావాలని స్లో చేస్తున్నారు సార్ ఎలా నేను మిస్ చేసిన సిక్స్ ఓడి కొట్టి వచ్చినావా చాలా స్లో చేస్తున్నారు కనబడుతుంది అది స్లో వస్తుందిరా నాకు బలం పెట్టడానికి అప్పటికి వైడ్ల బాల్ తల గట్టిగా ఊపా ఒకటైతే గాలలే ఊపినా వేస్ట్ అయిపోయింది నాకు ఆగొస్తుంది నువ్వు రావాల్సింది చాలా స్లో వస్తుంది బాల్ మంచి షాట్ అది అవసరం ఫస్ట్ పేస్ మాత్రం జమ్మ జమ్మ దారి ఎంతో బాగా చేసాడు మెట్టు మెట్టు దగ్గర కొడుతుంది నియాపన అయిపోయింది అయిపోయిందా వాడు కంగారు పడుతున్నాడు అండి కొంచెం చెప్పాలి మామూలుగా కాదు ఇక్కడ ఎల్బిఆర్ ఫీల్ చేశాడు కదా పాయింట్ నేను వచ్చాను ఇట్లా అంటున్నాడు అంటే నేను అవుట్ వెళ్ళిపోతున్నా అన్నట్టు నాకు అర్థమే నేను ఆగిన ఎంపైర్ సిగ్నల్ ఇవ్వలేదు వాడు త్రో చేసిన డైరెక్ట్ తగిలితే అవుట్ వెళ్తున్నాను ఏంటి క్యాషా అన్నీ లాస్ట్ రూమ్లో ఉన్నాయి నిహార్ ఎందుకు చాలా మెల్లగా ఎల్లు వరకు ఉంటాయి నేను నిహార్ ఎందుకు మెల్లగా గ్రౌండ్లో నిహార్ ఎందుకు మెల్లగా వెళ్తున్నాడు ఫస్ట్ అన్నీ మరి అక్కడికే ఎక్కడ పెడతా వెనక నిహార్ గారు గ్యారెంటీ కదా వికెట్ పండి నిహార్ గారు అటే ఉంచి ఆ టోపలు గట్టి కొడుతూ ఉంటాం ఇద్దరు సులభ ఆడితే ఇంక అంతే నేను అడిగేట్లేదు నాకు చాలా మిస్ అయిపోయింది నెక్స్ట్ అందుకే తగ్గిపోలేవాడు రోజు ఆడుతున్నాను బౌలింగ్ వరేస్తాను చాలా మంది ఉంది ఏ ఇక్కడికి మ్యాచ్కి రావట్లేదు కానీ నా టీం ఉంది వాళ్ళు దూరమైంది రావాలంటున్నారు నేను కూడా చూపించు మా అడ్డుకారు ఉంటేనే వస్తారు సార్ మా కార్ లేవబ్బా తనకి ఆడొస్తాం బండి వేసుకుని పార్టీ పార్టీ వస్తుంది 45 వస్తుంది బండి మీద చచ్చిపోతుంది ఆ కిట్ బ్యాగ్ వేసుకుని అంటే పెద్ద బ్యాగ్
మొత్తం చాలా కష్టం వచ్చేస్తాడు. గుడ్ కాల్ గుడ్ కాల్. వీళ్ళ డ్రెస్ కూడా మంచిగా చూడడానికి. నెంబర్ 13 కంప్లీట్ 104 ఫర్ 4. ఒకసారి చెప్పిన తర్వాత ఒకసారి ఓకే అని చెప్పండి. రవి కళ్యాణ్ ఒక స్పిన్లోనే పయనించారు అవుట్ అనేది కొత్తగా చెప్తామంటే కానీ టీ20కి సరిపోదు. సరిపోదు అందుకే వాళ్ళు పవర్ మీద దించాలి. ఫస్ట్ ఆడారు కొత్త ఉన్నారు వాడు ఫస్ట్ ఆడవాళ్ళు బాగా పడుతుంది. మళ్ళీ తర్వాత ఇంకా స్లో ఉంటాయి వీళ్ళు. లీగ్ ప్లేయర్ ఫస్ట్ ఓవర్లోనే వెళ్ళారు కదా లగ్జాల ఫస్ట్ ఓవర్లో వెళ్ళారు. ఏం చెప్తారు వాడు ఏమీ పవర్లో చెప్తారు నేను సెట్ అవ్వదు బాగా లైన్ చేసి వస్తున్నాయి ఎలా అర్థం సైడ్ బ్యాట్ అయిపోయింది ఒకటే షాట్లు ఆయన ఇప్పుడే బాల్ నుంచి అర్థం కావట్లేదు. ఆ ఓటించి పడ్డ బాల్ కూడా అర్థం కారా బ్యాటింగ్ బ్యాటింగ్ మామా అది ఏం షాట్ అది తక్కువ వెళ్ళిపోయింది. అది యాక్చువల్ ఇంటర్నేషనల్ సిక్స్ అయితే కరెక్ట్ ఛాన్స్ లో పడుతుంది. నాకే చిన్న కదా 8 పోయింది అది కదా రివ్యూ అవుతుంది. ఆయన కొట్టే బలం కొన్ని చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆడుతున్నా ట్రైనింగ్ లేదు టెన్నిస్ బాల్ మ్యాచ్ లో ఎక్కుపోతా ఉంటుంది గిన్నె పెట్టి గ్యాస్ మీద పెడితే అయిపోతుంది కదా రైస్ కూడా ఎక్కువ సేపు ఏం కాదు ఫోర్ బ్రో ఫోర్ బ్రో దిగింది దిగింది కదా దిగింది అది దిగింది గడ్డి మీదకి వెళ్ళింది బ్రో అదే ఫోర్ కాదు లేదు అదే అదే ఆ లైన్ అదే గిన్నెలు తెచ్చినాం కానీ రైస్ కుక్కర్ తేడా మర్చిపోయినాం అన్న. రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ కుక్కర్ ఉందా ఇంట్లో వెళ్తుంది పంపించేద్దాం. మన గిన్నెలు ఉన్నాయి నాలుగు గిన్నెలు తెచ్చా కానీ మీరు ఎట్లా వెళ్ళాలా ఒక్కడన్న ఇంతమంది ఉన్నారన్న ప్లేయర్లు బయట కనీసం తగ్గిపోవట్లేదు వీడైతే డైరెక్ట్ ఐపీఎల్కి వెళ్ళిపోయిండు. ఎంత పని ఎర్రిపోక్ పని చేసిన మినిమం ఉండాలి కదా గేమ్ ఉండాలి అది పిచ్చ కొట్టు కొడుతున్నారు అది బౌలింగ్ లో లేదు లేదు
కాదు నదీమ్ నేను తీసుకున్నారు కుల్దీప్ నుంచి తీసుకోవచ్చు కదా హలో హలో నాకు కుదరదన్న నాకు సాయంత్రం 6 వరకు ఉండాలి ఇవాళ ఫస్ట్ లేదు నాకు ఇవాళ ఫస్ట్ డే కదా నాకు అవ్వదు నేను ఈవినింగ్ పై తర్వాతనే పై తర్వాతనే అన్న కలవడం కష్టం నాకు పై తర్వాత అయితే నాకు అయినా మధ్యాహ్నం పెడితే ఎట్లా పదింటికి కాల్ చేంజ్ చేస్తారు నాకైతే ఈవినింగ్ వీక్డేస్ లో ఎప్పుడైనా ఈవినింగ్ కలిస్తే వీక్డేస్ లో మార్నింగ్ రమ్మన్నా వస్తాను నేను ఫోర్ 122 పర్ ఫోర్ ఎప్పుడు వచ్చాడన్న మనం ఎప్పుడు లాస్ట్ టైం ఒకసారి వచ్చాడు అదే ఈవినింగ్ 3-4 తర్వాత ఎన్ని లాగా పెట్టుకొని పోవాలి మీరు వెళ్ళుంటే నేను జాయిన్ అవుతా లేదన్న మ్యాచ్ అవ్వదు రెండు గ్రౌండ్స్ కదా ఒక గ్రౌండ్ అయితే అసలు శుభ్రం చేసి వచ్చేయచ్చు రెండు గ్రౌండ్స్ కదా అనుకుంటుంది ఇక్కడ రావచ్చు చక్కగా కూర్చున్నావు కదా ఇప్పుడు ఇంకా మనదే మంచిగా చెప్పి ఆయన రాకపోతే మీరు రాండి సాయంత్రం వెళ్ళొచ్చు అందరూ కాదు ఎవరు వస్తారు తాలా ఉందా ఇక్కడ తాలా ఉందా అన్న ప్రదీప్ అన్న సరే సరే త్రో వేస్తాడు అనుకుంటున్నాను కదా సరే పని దగ్గర తీసుకొస్తా హలో బాబు ఎడు రైస్ కుక్కర్ నేను 4 గిన్నెలు పెట్టినా కానీ రైస్ కుక్కర్ మర్చిపోయినానప్ప కుక్కర్ చేయడం మర్చిపోయినా 4 గిన్నెలు వేసిన బిర్యానీ ఉండాలి తగిలినది రైస్ కుక్కర్ పట్టుకొస్తా గిన్నెతో పాటు రైస్ కుక్కర్ అంటే ఎలక్ట్రిక్ ది ఆ కుక్కర్ కాదు మన ఎలక్ట్రిక్ కుక్కర్ మన అదే ప్యానస్ ఎలక్ట్రిక్ ది ఏ టైం వరకు వస్తారు మీరు
అంటే కొద్ది దూరం ఆల్రెడీ అక్కడక్కడ మహీంద్రా ఎక్స్యూ పక్కన పడింది జస్ట్ లక్ గిన్నెలు పెట్టారా గిన్నెలు పెట్టారా అన్నారు అందరు. రైస్ కుక్కర్ ఎవరిని నేను నిన్నే అడిగినా పొద్దున్న రైస్ కుక్కర్ పెట్టాను మొత్తం అక్కడ నేను మాట్లాడదు. నాలుగు గిన్నెలు మూడు పెట్టారు మళ్ళీ ఎవరు పెట్టారు స్కోర్ ఎంత 9 ఓవర్లు అయింది రికార్డింగ్ ఆఫ్టర్ 15 ఓవర్స్ మాస్టర్ బ్యాటర్స్ 135 ఫర్ 139 ఫర్ 4 వికెట్స్ నాగేనేది నాకు బ్యాటరీ మార్క్ వచ్చినట్టు కూలర్ ఎవరు ప్రేమా ప్రేమ్చంద్ ఆన్ బౌలింగ్ ఆఫ్టర్ 15 అవర్స్ మాస్టర్ బ్యాటర్స్ 139 ఫర్ 4 వికెట్స్ చెప్పండి చికెన్ కుక్కర్లో కాదు చికెన్కి గిన్నె ఉందన్న గ్యాస్ గిన్నె తెచ్చాను రైస్ బిర్యానీ వండడానికి ఎలక్ట్రిక్ కుక్కర్ అన్న రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ కుక్కర్ పడితే టైం ప్రెసిడెంట్ అయిపోయింది అది అనుకో ఉరుగుతుంటుంది ఇది స్లాప్ చేసి మూడు పెట్టి అది అయిపోద్ది మళ్ళీ ఇంకో బిన్ పెట్టి అప్పుడు అయిపోద్ది అన్నోడు తెస్తున్నాడు ఒక గిన్నె కడుగుకుంటే మన బౌలింగ్ అయితే 4 వెళ్తుంది వీళ్ళ బౌలింగ్ చేయలేదనుకుంటా చిన్నది రైస్ కొలిసే విధంగా బౌల్ ఉంటుంది కదా అది కూడా తేలదా నిహార్కి వెహికల్ లేదన్నా చికెన్ పెడతారా మధ్య అన్నానే వచ్చింది పాపం ఏమి లేదు కనుక ఇక్కడ బోండా తినిపిస్తారు అండి తిందో ఇడ్లీ బ్యాట్ కావాలంటే
రే వంశీ బ్యాట్ బ్యాట్ అంటే అడిగింది నిహార్ బౌలర్ నేమ్ 146 for 4 గుట్కాలరా బాగా గుట్కాలరా కళ్యాణ్ కళ్యాణ్ గుడ్ గుడ్ కాల్ నిహార్ గుడ్ కాల్ నంబర్ 22 సార్ బ్యాట్ ఆ అంటే ఇక్కడ ఉందరా సిక్స్ రా అరే లైఫ్ పో లైఫ్ పో ఓవర్ అయిపోయింది ఇప్పుడు ఓవర్ వేస్తున్నారు ఫైవ్
Four balls complete. Last two remaining. అలా చెప్పబోదా ఫీల్ అవుతారు అన్న బౌలర్ నేమ్ Hello. Okay.
ఫోన్ ఎక్కడ పెట్టుకో మంచిది అది
నువ్వు చూపించింది నాకు రన్నర్ అడ్డం ఉండే, నువ్వు ఇక్కడ ఇక్కడ అన్నావు కదా ఆ ఏర్పడలే, అందుకని మళ్ళీ అడిగాను అందుకే. ఇది న్యూ బాల్ మార్చేసి అందుకే దాంతో పక్క పోలీస్ వెళ్తున్నా అంటే నువ్వు మాట్లాడుతా తొందరగా దగ్గరే అవుతుంది 12 వస్తుంది కాదంటే వారా వచ్చి తొందర వెళ్ళిపోతా ఫస్ట్ మనం 18 కిలోమీటర్లు చంద్రబాబు బండి అయితే చంద్రబాబు చంద్రబాబు దూరం చూపిస్తుంది కన్నా ఇంకో మ్యాచ్ ఉందా దగ్గర రాత్రి పోనీ ఇంత దూరం లోపల వచ్చినాం కదా ఇంకో చంద్రబాబు దగ్గర మరి ఇట్లా రూట్ ఎట్లా నాకు అంత అయ్యింది మొత్తం నాకు ఆగ్రౌండ్ వల్ల గుర్తుకుంది ఇతర ఆ లాస్ట్ ఆగ్రౌండ్
అయితే మేము కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, గార్డు పెట్టుకోవాలి. ఇక ఏమైనా జాకింది కేసు అయిపోయినా వర్ధమాన్ల నాకు ఇది ఇరిగింది. మీకేం ఇరికి వచ్చి మేము కొట్టిన షాట్ కూర్చొని ఆ షాట్ రియాక్ట్ అయ్యే లోపల ఇక నాకేమో అవుతుందో చెప్పి అడ్డం పెట్టిన అంతే. ఇలా తాకింది, బొక్కుని తుబ్బింది, వాచ్ వదిలిపోయింది, అంతే. వికెట్ మీదికే వచ్చింది, పక్క ఇడికే వచ్చింది అది. ఏది చక్కగా హలో ఒకటి తీసుకోండి, అది కొంచెం రెడీ అయిపోయింది. మనం ఇంపార్టెంట్
ఎక్కడ నాన్ స్ట్రైకర్ అడిగారా? ఎప్పుడు స్ట్రైకర్ నాన్ స్ట్రైకర్ అడిగారా? స్ట్రైకర్ అమరేష్ నాన్ స్ట్రైకర్ తెలియదు. స్ట్రైకర్ అమరికా భయ్యా ఛానల్ చేంజ్ చేసుకోండి భయ్యా. నేను టాయిలెట్ వచ్చాను. ట్వెల్వ్ ట్వెల్వ్ పెట్టుకో, ట్వెల్వ్ ట్వెల్వ్ ఛానల్ పెట్టుకో. హలో 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 స్ట్రైకర్ అమరేష్. అమృత్ నేమ్ లేదు ఇలా. సంతోష్ అన్న ఓకే ఓకే. అమృత్ నేమ్ లేదు కదా. లేదు లేదంట. అమరేష్ అని ఉంది. అమరేష్ నాన్ స్ట్రైకర్ సయ్యద్. ఒక్క నిమిషం అన్న రాగండి. సయ్యద్ పేరు చెప్పింది. ఒక్క నిమిషం ఆగన్న, ఇది యాప్ రీస్టార్ట్ అవ్వండి, రిఫ్రెష్ అవ్వట్లేదు. రిఫ్రెష్ అవ్వట్లే. ఓకే ఓకే. మ్యాచ్ చేసుకో, ఫ్రీక్వెన్సీ రావట్లే. 9-9 పేర్లేమో అంబరేష్ పెడతారు. షార్ట్ నేమ్ చెప్తాను, ఏం పెట్టుకోవాలి
అది సింపుల్ గా వచ్చింది నీకు బాల్ కదా సింపుల్ వచ్చిందని కూడా లాస్ట్లో దోశ క్యాచ్ వచ్చింది more complete score time babu alanne babu aa ma gelsu anna players name telsa anna illadu thank you anna emano బాల్ వచ్చింది సింపుల్ లాగా వచ్చింది ఇక్కడ రాసింది చూస్తే అయిపోతే వెళ్ళిపోతుంది నాకు భయం తర్వాత రాసిన మ్యాచ్ అలా ఎంత అయిపోయింది 1/2 రన్స్ అట్ల మంచిగా వచ్చింది ఇంకో కొంచెం ముందుకు వచ్చింది కొంచెం ఇంకా ఉంటే పట్టేసింటే కనీసం అందంగా అవుట్ అయిపోతుంది ఫస్ట్ వాళ్ళు షార్ప్ చేసినట్టు 4 వేలు నజీర్కి ఒక కవర్ ఉంది పెడుతున్నారు
సైకిల్ ఎవరు ఉన్నారు తర్వాత వస్తుంది అనుకుంటా తర్వాత పెడతాను తర్వాత అప్లోడ్ చేస్తాను స్ట్రైకర్ అంబియా సయ్యద్ సైక్ అంబియా
అది మాడిపోయిన నీకు పడింది అది నేమ్స్ కన్ఫ్యూజ్ అయింది అది నేను మళ్ళీ మారుస్తా నేను కోర్ కరెక్టే ఉంది కదా సంతోష్ 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 అన్న సంతోష్ కోర్ కరెక్టే ఉంది కోర్ కరెక్టే ఉంది నేమ్స్ మిస్ మ్యాచ్ అయింది కోర్ కరెక్టే ఉంది కోర్ కరెక్టే ఉంది నేమ్స్ మిస్ మ్యాచ్ అయింది నేను చేంజ్ చేస్తా అన్న నెక్స్ట్ బ్యాట్స్మెన్ పేరేంటి ప్రేమ్చందా ప్రేమ్చంద్ ఆ మొత్తం పేరు చెప్పావా సరేనా స్ట్రైక్ లో ఉన్నా కదా మన ఆట చూస్తే అలవాటు అయిపోయింది అది ఇక్కడ మనం మాట్లాడుతూ వేయడం పోవచ్చు అంటే రన్స్ బట్టి కూడా కరెక్ట్ అయిపోతుంది కదా నెంబర్ తీసుకుంటాను
స్కోర్ కంప్లీట్ 37/1. స్కోర్ 37/1. I complete 48/1. Thank you.
పెట్టాలి. కదా Empire power play complete 61-1. రద్దని అడుగు రవి అడుగు వస్తా ఒకసారి రద్దని అడుగు రద్న నేను నెక్స్ట్ టైం వస్తాలే అడుగు అంటున్నా కనుక్కోండి 1 or 2 or 3 ఇది 1 2 ఈ స్క్వాడ్ ఉన్నారు సార్ పేరు బట్టి ఏం బట్టి ఇక్కడ వచ్చేసింది ఈ స్క్వాడ్ ఎవరన్నా ఇప్పుడు బ్యాటింగ్ నాకైతే నువ్వు అయితే అదే ఇక్కడ ఉన్నట్టు అది ఒక డౌట్ అంటే 3 అని చెప్పాను 3 దగ్గర ఉన్నా అని చెప్పాను Thank you.
దగ్గర స్కోర్ అంటే చెప్పండి కీపర్ ఒక నాస్ట్ లాగా ఉంటుంది నాస్ట్ సచ్చి డెబ్బై గంటలే మొదటి ఏది కూడా మళ్ళీ అటే వస్తుంది వైడ్ కాదన్న అది కాదు కాదు బైస్ బైస్ చెప్పాడ బైస్ బైస్ చెప్పాడు నెంబర్ వాళ్ళు వైడ్ అంటున్నారన్న బై అని చెప్పాను నేను ఏంటో
8 కంప్లీట్ ఇంకా 8 కంప్లీట్ 89 ఫర్ 1 94 అని చెప్పండి బ్యాట్ కి బ్యాట్ గ్రీస్ కి నా బ్యాట్ నుంచి అక్కడ
మనకి ఇవ్వట్లేదు అక్కడ ఇస్తున్నారు వన్ నాట్ త్రీ ఫర్ టూ జస్ట్ ఒక డ్రాప్ వేసి ఇక్కడ పెట్టారే మీరు ఉన్నవారు ముస్లింస్ ఉన్నా మరి అంతం గుప్పించుకుంటా మరి ఇంకోసం దీని వాళ్ళు ఉంటారు కదా కూడా సేమ్ అంతే కదా అంతే కానీ కొందరు అలా అలా ఉంటారు చెప్పాలి కదా మనది ఏంటంటే చెప్పి చెప్పకుండా చేస్తే ఏం కాదు చెప్పి చేయచ్చు ఒక రెండు డ్రాబ్లెట్లు అవతల సైడ్ కోసి బాబు ఎందుకు మరి పెద్దలే
ఛానల్ చేంజ్ చేసుకో అన్న. థర్టీన్ మంత్రి వినిపిస్తుందన్నా. సుబ్బు అన్నది ఛానల్ కనెక్ట్ అయింది. అంటే లిఫ్టింగ్ ఆ హైట్ లేస్తుంది బాగానే. పైకే ఎందుకేం లేదు. సచిన్ వాట్ ఈస్ దిస్ బ్రో? క్యాచ్ చేతిలో ఇదేనా పాతది? రవి
ఎర్లీ క్లోజ్ చేశాను. ఎక్కువ ఉండాలి చెప్పడానికి. స్లోగా వస్తుంది వచ్చేసినా అనుకున్న దగ్గరికి. సింపుల్ క్యాచ్. ఇది రెండు లడ్డూలు క్యాచ్లు. రెండు లడ్డు క్యాచ్లు ఇద్దరు. చూసానా ట్వెల్వ్ కంప్లీట్ 132. ప్రతి ఒక్క ఓవర్లో బౌండరీ మంచి కొడుతున్నారు నీట్గా. మంచిగా బ్యాటింగ్ చేస్తున్నారు నీట్ కొడుతున్నారు. మొత్తం ఆఫ్ సైడ్ పెట్టుకొని వికెట్ వికెట్ డిసిలిక్ సైడ్ వికెట్ వికెట్ ఎందుకంటే ఆఫ్ సైడ్ ఫీల్డింగ్ వస్తుంది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరన్నా సుబ్బు అన్న నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఎవరాడు? చెప్తున్నారు అంటే
చేతిలో లేదు బాల్ ఇది చివరి లాస్ట్ ఎంపర్ 133 ఫర్ 4 4 వికెట్స్ అని చెప్పండి. వికెట్స్ అయినా అడుగుతున్నారు. అడిగారు అడుగుతుంది చెప్పండి. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నేమ్ ఎన్ని 4 వికెట్స్ బాగుపడింది కదా. వన్ రన్ 2 వికెట్స్ అదే అదే వస్తే సార్ కవర్ అయింది. అట్లనే వీళ్ళిద్దరు స్పిన్లు వేసుకోవచ్చు. ఇంక మంచిది ఫాస్ట్ కొడుతున్నారా బ్యాట్ అయితే అంటే వెళ్ళిపోతున్నాయి. గ్రౌండ్ చిన్నది కదా. అటు సైడ్ 6 ఎట్లా పోయినాయి తెలుసా? అవి కదా రబ్బర్ బాగుండాలి. ఇది కూడా బాగుపడింది శాఖ కడదా లాస్ట్ బ్యాట్. ఎంపైర్ 1 సెకండ్ ఓపెన్ షాప్. ఏమైంది స్ట్రైక్లు ఎవరు ఉన్నారు? ఓకే ఓకే కొత్త బ్యాట్స్మెన్ కాదు. ఫాస్టర్ కూడా ఇవాళ అయిపోయింది. నేను ఇందా కూడా అన్నను వద్దని చెప్పాను. వాగి ఎండు పడట్లేక బాల్ ఒక ఓవర్ బాయ్ నైస్ బాల్ బ్రో నైస్ బాల్ అయిపోయా. ఒక్క బాల్ బ్యాట్ కింద వేసిన కొట్టిరు.
బాబు కనుక బౌలింగ్ ఇవ్వదు నష్టం చెప్పి బాబు ప్లేస్ స్లో నడుకోండి అడుగు అన్న ఏమంటాడు వచ్చేసాను కొంచెం ఆగాలి ఆగుతుంది బాగా కొన్ని బాల్స్ పడుతున్నాయి రాలేకపోతున్నాయి థర్టీ నైన్ థర్టీ బాల్స్ రిక్వైర్డ్ నెంబర్ ఒక మ్యాచ్కి బ్యాటరీ అయిపోయింది బ్యాటరీ ఫోన్ బ్యాక్ అయిపోయినా ఆల్మోస్ట్ ఒక 20% Thank you.
వికెట్ లోపలికి వికెట్ లోపలికి అదే బాల్ లోపలికి వికెట్ అని వన్ ఇన్ 24 రాష్ట్రాల
విక్కి అన్న బాల్ అది విక్కి అన్న బాల్ అది వెనక ఒక రన్కనే ట్వంటీ 18 బాల్స్ ఎందుకంత ఆవేశం కనీసం ఓవర్ లేదు అరుచుకోవచ్చు ఎవరు చెప్పలేదు నువ్వు అది విక్కి అన్న బాల్ నువ్వు అంత దూరం ఎందుకు గురికినావు ఫోర్ రన్ ఒట్టి ఒక సింగిల్ వచ్చే రన్ 20-18 ఫస్ట్ పది కూడా ఇట్లా పడుంటే మంచిగా ఫస్ట్ పదిలో ప్రతి ఓవర్కి రెండు బౌండరీలు మినిమం నెక్స్ట్ ఓవర్ పైన డిపెండ్ అన్న స్కోర్ అంటే కుమార్ పేస్ చేస్తుంది శంకర్ పేస్ వెళ్ళిపోతున్నా బాల్ నాలుగు వాళ్ళు కానీ ఇట్లా దిగితే మ్యాచ్ అయిపోయింది.
అంటే నెక్స్ట్ ఓవర్ చేశానని వాడతాను నజీర్ అన్న వేస్తాం నజీర్ ఇది కనుక ముందు రెండు ఓవర్లలో ఫోర్ వన్ వచ్చింది Thank you.
అన్నా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఏ మ్యాచ్ ఈజీ మ్యాచ్ అది కూడా సూపర్ వేసావు అది కూడా పడి ఉంటే ఇంకా వచ్చింది కూడా లాస్ట్ ఓవర్ కూడా బాగానే పడింది కత్తి అది ఫోర్ పోయింది ఒకటి నడుతున్నా చోకా చేప ప్రదీప్ హెచ్చు బాగుంది బౌలింగ్ వేస్తే లాస్ట్ రెండు డెలివరీ తక్కువనే కనిపించలేదు బ్యాట్స్మెన్ అవుట్లో వచ్చిందా సార్ నో పిచ్చింది కాదు రాస్ టూ బాల్స్ కనిపించలేదు అతను